subscribe now and press the bell icon. Never miss an update. ఓం నమ శివాయ. ఈరోజు భారతదేశంలో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ఎంతో ప్రాముఖ్యత కలిగింది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైంది శ్రీశైల క్షేత్రం. అష్టదశ శక్తిపీఠాల్లో ఒకటైంది శ్రీశైల క్షేత్రం. జ్యోతిర్లింగం, శక్తిపీఠం రెండు కలయికతో ఏర్పడిన శ్రీశైల క్షేత్రం, ఇలాంటి అద్భుతమైన క్షేత్రం భారతదేశంలోనే లేదు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఛత్రపతి శివాజీ వారు శ్రీశైల క్షేత్రానికి వచ్చి అక్కడ అమ్మవారి ప్రసన్నం పొంది అమ్మవారు సాక్షాత్తు ఆయనకి ఖడ్గాన్ని ఇవ్వడం జరిగింది. అంత అద్భుతమైనటువంటి క్షేత్రం. అంతేకాకుండా చరిత్రలో మనం పోయి చూసినట్లయితే పాండవులు వనవాస సమయంలో అక్కడ ఉన్నట్లు కూడా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అదేవిధంగా రాముల వారు ఆయన లంకకు వెళ్ళేటప్పుడు ఆ క్షేత్రాన్ని సందర్శించి అక్కడ ప్రత్యేక పూజలు చేసినట్లు కూడా శాసనాల రూపంలో కొన్ని ఆధారాలు ఉన్నాయి. మరి ఇంత అద్భుతమైనటువంటి క్షేత్రాన్ని ప్రస్తుత ఈ రోజుల్లో మన కళ్ళ ముందే ఏం జరుగుతుందంటే, ప్రభుత్వం ఏర్పడి ప్రభుత్వం ద్వారా నుంచి మన దేవాలయాలను కాపాడతాం, సంరక్షిస్తామని చెప్పి దేవాదాయ ధర్మాదాయ శాఖను ఏర్పాటు చేసి ఆ శాఖలో మన దేవాలయాలను అన్నింటినీ గుప్పిట్లో పెట్టి మేము పరిపాలిస్తాం అని చెప్పి శ్రీశైలం క్షేత్రాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు పాలిస్తున్నారు. అక్కడ ఒక ఈవోని పెట్టారు. గతంలో ఉండేటువంటి ఈవో చంద్రశేఖర్ ఆజాద్ ఏసీబీ దాడిలో పట్టుబడితే అతని ఆస్తి విలువ ఎంత తెలుసండి? 350 కోట్లు. ఒక ఈవో ఆస్తి ఏసీబీ దాడిలో పట్టుబడితే 350 కోట్లు గత శ్రీశైల ఈవో. ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు ఈవోలు వచ్చినట్టున్నారు. ఇప్పుడు ప్రస్తుత ఈవో తీరు చూస్తా అంటే ఎలా ఉందంటే, అన్ని మతస్థులకి షాపులు ఇస్తాం, ఏం చేస్తావు, నా ఇష్టం, నేను ఐఏఎస్ని, ఏం బిక్కుంటారు అన్నట్లు వివరిస్తున్నారు. దాన్ని ప్రశ్నించేదానికి ఎవరైనా అడిగినా కూడా వాళ్ళ మీద పోలీసులను పెట్టి దాడులు చేపిస్తున్నారు. నిన్న వీడియోలు కూడా మనం చూసాం. ఈవోనే వెనకాల నుంచి పోలీసులను పురమాయిస్తున్నాడు, తోస్తున్నాడు. ఎవరి మీదకి? భక్తుల మీదకి, హిందూ సంస్థల ప్రతినిధుల మీదకి. అంటే ఆయన ఉద్దేశం ఏంద్రా అంటే, శ్రీశైల క్షేత్రంలో క్రిస్టియన్లు బ్రతకాలంటాడు, ముస్లింలు బ్రతకాలంటాడు. అంటే హిందువులు ఎక్కడ బ్రతకాలంటాడు? హిందువులకు మాత్రం అవకాశాలు కల్పించడంట, ముస్లింలకి టెండర్లో ఎవరైనా రావచ్చు అంటున్నాడు. దాంట్లో ముస్లింలకి షాపులు కేటాయిస్తానంటాడు, అన్ని మతస్థులకి షాపులు కేటాయిస్తానంటున్నాడు హిందువులకు తప్ప. సెక్యులర్ అధికారుల్ని మనం ఆలయ ఈవోలుగా పెట్టుకుంటే ఇట్టే ఉంటుంది. ప్రభుత్వం హిందూ దేవాలయాలను పాలిస్తే ఇలానే ఉంటుంది. మన దేవాలయాల్ని మనం పాలించుకోవాలా? మన దేవాలయాల్ని మనం పాలించుకుంటేనే మన దేవాలయాలు భద్రంగా సురక్షితంగా ఉంటాయి. గతంలో శ్రీశైలం ఈవో ఎవరైతే ఆజాద్ ఉన్నాడో ఆ ఆజాద్ గారి ఆస్తి 350 కోట్లు ఏసీబీ రైడ్లో పట్టుబడినాడు. మరి ఈరోజు ఉన్నటువంటి ఈవో ఆస్తి ఎంత అనేది బయటపడాలా? ఉంటుంది, కానీ ప్రభుత్వం అనుసరిస్తూ వాళ్ళు ఏదో లాలూచిబడి జరుపుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఉండేటువంటి ఆలయ ఈవో వాడు అసలుకి మనిషేనా అని అడుగుతాను. వాడు మనిషేనా పశువా? అర్థం కావడం లేదు. ప్రశ్నించకూడదా? ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించకూడదా? మీరు తప్పు చేస్తా అంటే ప్రశ్నిస్తారు, మీరు తప్పు చేస్తా అంటే ఖండిస్తారు, అవసరం వస్తే అడ్డుకుంటారు. ఇది ప్రజాస్వామ్య దేశం అండి. మీరు పబ్లిక్ సర్వెంట్సు, పబ్లిక్ సర్వెంట్ నువ్వు. ఐఏఎస్ ఐపీఎస్లు పబ్లిక్ సర్వెంట్సే, ఐఏఎస్లు ఐపీఎస్లు పబ్లిక్ సర్వెంట్సే, ప్రజల కోసం మాత్రమే పనిచేయాలి మీరు. మరి నువ్వే దాడులు చేపించే విధంగా నిన్న జరిగినటువంటి సంఘటనలో ఎవరైతే అక్కడ ప్రశ్నించేదానికి వెళ్ళినటువంటి వ్యక్తుల మీదకి నువ్వు దాడులు చేపిస్తావా? అంటే నీ ఆలయం ఏమన్నా నీ అబ్బ సొత్తా, నీ అయ్య జాగిరా అని అడుగుతానం. శాతవాహనుల కాలం నుంచి చరిత్ర కలిగినటువంటి క్షేత్రం అది. శాతవాహనుల కాలంలో అక్కడ ఉన్నటువంటి శాసనాలు చాలా చెప్తున్నాయి. అంతేకాకుండా ఆ తర్వాత ఎంతోమంది రాజులు వచ్చినారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఇంకా అద్భుతంగా నడిచింది ఆ క్షేత్రం. కొంత వందల వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీశైల క్షేత్రానికి ఈరోజు దుష్టశక్తుల రూపంలో, ఈ సెక్యులర్ ప్రభుత్వం రూపంలో
ఈవాల్ రూపంలో రాక్షసుల్లాగా తయారైనారు. ఈరోజు దేవతలకి రాక్షసుల మధ్య యుద్ధం అన్నట్లు జరుగుతుంది. ఈ ఆలయ ఈవోలు ప్రభుత్వం తీరు చూస్తుంటే అసలుకి దేవాదాయ ధర్మాదాయ, దేవానికి ఆదాయం చూస్తారంట, ధర్మానికి ఆదాయం చూస్తారంట. ఎంత అద్భుతంగా పెట్టారంటే దేవా ప్లస్ ఆదాయ, ధర్మ ప్లస్ ఆదాయ, దేవాదాయ ధర్మాదాయ. మేము చెప్తాను ఒక పక్కన, అయ్యా ఉండిలో డబ్బులు వేయద్దండి భక్తుల్లారా, హిందువులారా మొరబెట్టుకుంటాను, ఉండిలో మీరు డబ్బులు వేసే ఈ ఈవోలకి, ఈ యదవనారి యదవులకి, ఈ రాక్షసులకి మీరే జీతాలు ఇస్తున్నారు, మీరే క్షేత్రాలను నాశనం చేస్తున్నారు, మీరే హిందూ దేవాలయాల్ని మీరు డబ్బులు వేసి స్వయాన మీ చేతులారా నాశనం చేస్తున్నారని చెప్తాంటే కూడా మళ్ళీ పోయి కోట్లాది కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు, వేల వేల రూపాయలు ఉండిలో డబ్బులు వేస్తున్నారు. ఈరోజు ఒక్క శ్రీశైల క్షేత్రంలోనే కాదండి, ప్రతి క్షేత్రంలో కూడా అన్ని మతస్థులు టిష్ట వేసుకుని కూర్చున్నారు. అన్ని మతస్థుల దగ్గర పూజా సామాగ్రి కొనాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వమే కల్పిస్తుంది. ఒక అన్ని మతస్థుడు ఈరోజు ఒక ముస్లిం ఎత్తుకుంటే వాడు గొడ్డు మాంసం తినింటాడు, ఆవు మాంసం తినింటాడు, వాడు వచ్చి శుక్రవారం పూట పూలు అమ్ముతాడు, ఆ వాడు అపవిత్రమై ఉంటాడు. ఆ అపవిత్రమైనటువంటి చేతులతో ఆ పూజా సామాగ్రి నువ్వు కొనుక్కోవడం వల్ల నువ్వు ఆ అపవిత్రమైనటువంటి ఆ పూజా సామాగ్రి ఏదైతే పూలు కానీ టెంకాయ కానీ లేదా పండ్లు కానీ నువ్వు ఏదైతే దేవుడికి సమర్పిస్తున్నావో అది మొత్తం అపవిత్రం, పాపం. మరి ఇలాంటి ఒక గొడ్డు మాంసం పవిత్రమైనటువంటి గోమాతను తినేటువంటి వ్యక్తుల చేత ఈరోజు పూజా సామాగ్రిని అమ్మిస్తుంది ఎవరు? ఈ ప్రభుత్వాలు. మరి మనం ఈ ప్రభుత్వ పెత్తనం మన దేవాలయాల క్షేత్రాల మీద పోవాలంటే ఏం చేయాలంటే ఉండీలో డబ్బులు వేయకూడదు అనేసి మనం ఒక పక్కన చెప్తాను. ఉండీలో దయచేసి డబ్బులు వేయొద్దండి అనేసి మనం ఒక పక్కన చెప్తామంటే, కానీ భక్తులు మీరే క్షేత్రాలను నాశనం చేసే విధంగా చేస్తున్నారు. సామాన్య భక్తులకి అర్థం కావాలా? సామాన్య భక్తులకు అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్క హిందూ సంస్థలు కానీ హిందూ సంఘాలు అందరూ కూడా ప్రచారాలు చేయాలి. దయచేసి ఉండిలో డబ్బులు వేయొద్దండి. మీరు ఉండిలో డబ్బులు వేయడం వల్ల ఈవోలు, సూపరింటెండెంట్లు, ఏఈఓలు, క్లర్కులు, అటెండర్లు అందరూ వస్తారు, విజిలెన్స్ అనేసి సెక్యూరిటీ గార్డులు అనేసి అందరూ వస్తారు. ఆ ముసుగులో అన్ని మతస్థులు చేరి ఆ క్షేత్రాన్ని నాశనం చేస్తున్నారు. ఒకటి అవినీతి చేస్తున్నారు, ఆర్థికంగా ఆ దేవాలయాన్ని నాశనం చేస్తున్నారు, ఆ దేవాలయానికి ఉన్నటువంటి భూములన్నీ కూడా కాజేస్తున్నారు, అక్కడ చేరానటువంటి పనులు కూడా చేస్తున్నారు దేవాలయాలు. మరి వీటికి ఎవరు దారి కల్పిస్తున్నారంటే హిందువులే, భక్తులే. భక్తులే ఉండిలో డబ్బులు వేయడం వల్ల అక్కడ ఆదాయం రావడం వల్ల దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏం చేస్తుందంటే ఆదాయం ఎక్కడైతే వస్తాయో ఆ ఆదాయం వచ్చేటువంటి దేవాలయాలు అన్నిటి కూడా ప్రభుత్వ పెత్తనం చేసుకుంటారు. ఎక్కడైతే ఆదాయం లేకుండా అసలు ఉండీలే నిండకుండా ఉంటాయో ఆ దేవాలయాలను మాత్రం ప్రభుత్వం స్వాధీనపరచుకోవడం లేదు, అసలుకి ప్రభుత్వం ఆ సైడ్ కూడా చూడడం లేదు. ఈరోజు రాష్ట్రంలో శిథిలావస్థలో చాలా దేవాలయాలు ఉన్నాయి, ధూపదీప నైవేద్యాలు లేకుండా చాలా దేవాలయాలు ఉన్నాయి. అలాంటి దేవాలయాలకు ఈవోలు పెట్టి అక్కడ ధూపదీప నైవేద్యాలు చేయమనండి, చేయరు. ఎక్కడైతే ఆదాయం వస్తుందో ఆ ఆదాయం వచ్చేటువంటి దేవాలయాలకు మాత్రమే ప్రభుత్వ పెత్తనం చేస్తుంది. ఎందుకు చేస్తుంది? ఒక పక్కన ఆదాయం లూటీ చేస్తూ మరో ఒక పక్కన క్షేత్రాన్ని నాశనం చేస్తుంది. ఇది అన్ని మతస్థుల కుట్ర, ఇది ఈరోజు నుంచి వచ్చినటువంటి కుట్ర కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కుట్ర. కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ దేవాలయాల మీద చేస్తున్నటువంటి దాడులు చెప్పాలి, వాస్తవంగా చెప్పాలంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అయినా హిందూ మతాన్ని కనుమరుగు చేయాలా, హిందూ మతాన్ని నాశనం చేయాలనేసి ఈ యొక్క దేవాదాయ ధర్మాదాయ చట్టాలను తీసుకుని రావడం జరిగింది. మరి దీంట్లో నుంచి మనం బయటికి రావాలంటే మనకు ఉన్నటువంటి ఒకే ఒక దారి, సే నోటు ఉండి, దయచేసి ఉండిలో డబ్బులు వేద్దండి, ఉండిలో డబ్బులు వేసి మన దేవాలయాల్ని మీరే నాశనం చేయొద్దండి, మీ చేతులతో నాశనం చేయొద్దండి, ఉండిలో డబ్బులు వేసి ఆలయాలను నాశనం చేపించి పాపాన్ని కూడగట్టుకుంటున్నారే తప్ప ఎక్కడ కూడా మీకు పుణ్యం రావడం లేదు. దయచేసి ఉండిలో డబ్బులేసి పాపాన్ని కూడబట్టుకోవద్దండి. మీరు ఉండిలో డబ్బులు వేయడం వల్లే ఆ దేవాలయానికి ఈవో వస్తున్నాడు, ఏ ఈవో వస్తాడు, సూపరింటెండెంట్ వస్తాడు, అటెండర్ నుంచి అసిస్టెంట్ నుంచి జూనియర్ సీనియర్ అసిస్టెంట్లు అని చెప్పి వచ్చి పంది కుక్కల్లాగా పందుల్లాగా ఆ దేవాలయం మీద పడి దోచుకుంటున్నారు. అది దర్శనాలు చేయిస్తామనో ప్రసాదాలు ఇప్పిస్తామనో రూములు ఇప్పిస్తామని చెప్పి ఈ మాదిరి అన్ని మతస్థులకి షాపులు ఇప్పించి ఉన్నటువంటి భూములన్నీ కూడా అమ్మేసి ఈ విధంగా కల్పిస్తుంది, అవకాశం కల్పిస్తుంది ఒకసాటి హిందువే. ఎవడైతే ఉండిలో డబ్బులు వేస్తున్నాడో వాడు హిందూ ద్రోహి అవుతున్నాడు, ఇది సత్యము. కాబట్టి ఇప్పటికైనా హిందువులందరూ కూడా కళ్ళు తెరిచి దయచేసి ఉండిలో డబ్బులు వేయొద్దండి. ఒక పక్కన హిందూ సంస్థలు పోరాటం చేస్తానే,
ఎంతవరకు పోరాటం చేస్తారు? హిందువులు అందరూ కూడా సహకరించాలా? మీకు ఏం తెలుసు అండి ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయో? ద గుడ్డిగా పోయి ఉండిలో డబ్బులు వేయడం, ముడుపులు కట్టినామని చెప్పేసి ఉండిలో డబ్బులు వేయడం కాదు, విరాళాలు ఇవ్వడం కాదు, అన్నదానాలు కానీ ఇవ్వండి. ఎక్కడ ఇవ్వాలా? మీ చేత్తోనే అన్నదానం చేయండి, మీ ఊర్లోనే చేయండి. ఎక్కడ చేసినా ఒకటే అండి, మీ ఊర్లో చేసినా ఒకటే. మీ ఊరు చివరిన ఆంజనేయస్వామి కానీ వినాయక స్వామి కానీ ఇంకేదన్నా అమ్మవారి దేవాలయం దగ్గర అన్నదానం చేసినా ఒకటే. మీరు ఇక్కడ అన్నదానం చేయరు, అన్నదానానికి విరాళం ఇచ్చేస్తున్నారు. కాబట్టి అవి సక్రంగా పోవడం లేదు. మీరేసేటువంటి డబ్బులన్నీ కూడా కాజేయబడతానాయి. మీరేసేటువంటి డబ్బులు అనేసి కూడా కామన్ గుడ్ ఫండ్ కింద ఇతర మతాలకి తరలిస్తున్నారు. ఇతర మతాలని మీరే ప్రత్యక్షంగానే మీరే వాడిని పెంచి పోషిస్తున్నారు. మీరు హిందూ మతాన్ని హిందువుల్ని ఏదో ఉద్ధరిస్తున్నారని మీ భ్రమ తప్ప ఆడింకేమి జరగడం లేదు.